నామాల్లో అడ్డం నిలువుబొట్ల సంప్రదాయాలు ఎలా మొదలయ్యాయి అని అడుగుతున్నారు. శివకేశవ భేదం వచ్చినప్పుడు మొదలయ్యాయి. దైవం అన్న భావన ఉన్నప్పుడు ఏ బొట్లు లేవండి. నిజానికి అడ్డం బొట్టు భస్మము ఇది ధరించే సమయంలో కూడా అరచేతిలో శ్రీఫలం చెప్పుకున్నామే ఆ భస్మం ఇలా వేసుకొని షట్కోణమును లిఖించి ఓం నమ శివాయ అని వ్రాసి ఆ రెండింటిని ఇలా రెండు చేతులతో వ్రాస్తూ అగ్నిరితి భస్మ వాజురితి భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ వ్యోమేతి భస్మ సర్వగం హవామన ఏతాని అని ఈ వాక్యమంతా కూడా చెబుతూ ఆ భస్మమును ముందుగా నిలువుగా నామమును ధరించి ఆ పిమ్మట ఇలాగ అడ్డం బొట్టుగా మార్చుకోవాలి. ఆ సమయంలో కూడా చూపుడు వేలు ఉంగరం వేలు ఈ రెండింటితో రెండు నామాలు పైరేఖ కిందిరేఖ ఎడమ నుంచి కుడికి ఇలాగా తీసుకుని వెళ్ళి మధ్య రేఖని బొటన వేలితో ఈ చివరిని ఈ చివరి తీసుకుని రావాలి. ఇడ పింగళిక మధ్య సుషుమ్నాయై అంత పెద్ద అర్థం ఈ భస్మంలో ఉంది. ముందుగా గోవింద నామం నిలువుగా నామం ధరించి ఆ పిమ్మట ఇలాగ రెండు ఒకటి ఈ రెండు ఈ వేలు ఈ వేలు ఇటు నుంచి ఇటు వెళ్ళాలి. మధ్యలో అది బొటన వేలు ఇటు నుంచి ఇటు రావాలి. ఎప్పుడైతే సమాజంలో శైవ వైష్ణవ భేదాలు బాగా పెచ్చుమీరాయో అది మొదలుగా నిలువు నామము అడ్డనామము అనేటటువంటి భావజాలం బాగా వ్యాపించింది. సనాతన ధర్మంలో సంప్రదాయంలో భస్మమే అతి పురాతనమైనటువంటిది. ఆవు పేడని నేల మీద పడకుండా రెండు చేతులతో స్వీకరించి దానిని నేడకు ఆరబెట్టి విహితమైనటువంటి రోజున హోమములో దానిని హుతం చేసి వచ్చినటువంటి ఆ ద్రవ్యాన్ని మనం భస్మంగా వినియోగించాలి. అలాగే తిరుచూర్ణంలో కూడా భస్మమే వినియోగిస్తున్నారు. ఇదంతా 1000 సంవత్సరాల క్రింద వైష్ణవం బాగా వ్యాపించినప్పుడు నిలువు నామాలు ప్రచారంలోకి వచ్చాయి. అడ్డనామాలు పూర్వం నుంచే ఉండేవి. లేదండి నిరునామాలే పూర్వం నుంచే ఉండేవి అని వాదించే వాళ్ళు కూడా లోకంలో ఉండవచ్చును. ఎవరి ధర్మం వాళ్ళదే, ఏ ధర్మము ఆ ధర్మమే. అన్నింటికీ కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకుందాం చివరగా. ఇలా చెయ్యి ఆడించిన ఇలా చెయ్యి ఆడించిన ఇలా చెయ్యి ఆడించిన పుణ్యం రాదు. ఇలా చెయ్యి ఆడిస్తేనే పుణ్యం వస్తుంది. ఎవరికైనా ఏదైనా దానంగా చేతిని ఆడిస్తేనే మనకు పుణ్యం కలుగుతుంది. ఇలా పెట్టుకున్నాను నాకేమిటి అంటే మీకేమిటి, మీరు గొప్పవాళ్ళే అంటాను. ఇలా పెట్టుకున్నానండి నాకేమిటి, మీరు అలాగే ఉండండి అని సంతోషిస్తాను. ఇలా వేస్తూ ఉంటాను మీకేమిటి, బాగానే ఉంటారు ఆనందంగా ఉండండి. ఇలా చేయిని ఆడించకపోతే మట్టుకు వాడికి మోక్షం రాదు, కైవల్యం రాదు. అది గుర్తుపెట్టుకుందాం. అడ్డనామాలు కానీ నిలువు నామాలు కానీ శైవ వైష్ణవ భేదాలు లోకంలో ప్రచారంలోకి వచ్చాక పెరిగాయే కానీ అంతకంటే ముందు శైవమే అత్యంత ప్రాచీనము. గురువుగారు.